ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి, పరోక్ష ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఏంటంటే ప్రజలు నేరుగా ఓటేస్తారు, పరోక్ష ఎన్నికలు అంటే ప్రజల ద్వారా ఎన్నికైన వాళ్ళు మళ్ళీ ఓటేయాల్సి ఉంటుంది. దాంట్లో మా ఎక్స్ బాస్ చంద్రబాబు నాయుడు గారు స్పెషలిస్టే కదా, ఏదో రకంగా ఆర్థికంగా కొనుగోలు చేయటం, వాళ్ళకి ఏదన్నా పార్టీ మీద అసంతృప్తి ఉంటే వాళ్ళని లాగటం, ఆ రకంగా చేసి ఒక నలుగురిని కొనుగోలు చేశారని తెలుస్తూ ఉంది. దాని మూలాన రిజల్ట్ తెలుగుదేశానికి ఫేవరబుల్గా వచ్చింది. సార్ నలుగురు అంటే ఎవరైనా కొనుగోలు చేశారు అన్నారు, చెప్తారు, పార్టీ నోటిఫికేషన్ ఇస్తుంది వాళ్ళ గురించి ఎవరు నలుగురు అనేది కూడా చెబుతారు. ఆ నలుగురు ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఏ సంతృప్తి ఉంటుంది? నాకు కరణం బలరాం గారికి. కరణం బలరాం గారు అయితే 1977 నుంచో 1978 నుంచో చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేటో, బెంచ్ మేటో, లేకపోతే అసెంబ్లీ మేటో కదా. సుమారు 45 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు పరిచయం కదా రాజకీయంలో. ఇన్ని సంవత్సరాల బంధాన్ని వదులుకొని ఆయన వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించినాక మళ్ళీ తెలుగుదేశానికి ప్రకటించాల్సిన అవసరం ఏముంటుంది? అన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే చేసి ఉంటాం కదా, నేను కానీ బలరాం గారు కానీ లేకపోతే గిరి కానీ మేమంతా. సో మాకెవరికి, మా నలుగురికి కాదు, వాళ్ళ నలుగురు వైసీపీ పార్టీ వాళ్ళే పార్టీకి వ్యతిరేకంగా ఓట్ చేశారు. వాళ్ళకి సీటు రాదనేటువంటి ఒక ఇది ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో ఆయన 175 గెలవాలి, నాకు అక్కడక్కడ క్యాండిడేట్లు వీక్ ఉన్నారు, లేకపోతే క్యాండిడేట్లు కొంతమందికి ఇస్తే గెలవను అనే ఉద్దేశంతో ఆయన ఇవ్వనన్నారని చూస్తున్నారు. ఆయన ఇవ్వనన్నారు కాబట్టి వాళ్ళు ఏదో బేరం మాట్లాడుకున్నారు, ఇక ఇద్దరికి పని జరిగింది. ఉభయ కుశలోపర అన్నట్టు చంద్రబాబు గారికి పని జరిగింది, ఈ నలుగురికి కూడా పని జరిగింది. వీళ్ళకి క్యాష్ వచ్చింది, ఆయనకు ఓటు వచ్చింది. సార్ అచ్చెన్నాయుడు గారు ఈసారి 175 సీట్లు మేమే గెలుస్తామని ఏ రాష్ట్రంలో? మొన్న నేను ఒకటి చదివాను పేపర్లో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఈయనేమో 175 గెలుస్తానంటాడు, ఇంకొకడేమో అమెరికాలో అధికారంలోకి వస్తాం, అండమాన్లో అధికారంలోకి వస్తాం అంటాడు. ఇవన్నీ జరిగే పనులు చెప్పండి, ఊరికే ఏదో చెప్తూ ఉంటారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు వీటన్నిటిలో చూసాం కదా, మనం సార్వత్రిక ఎన్నికలు చూసాం, సాధారణ ఎన్నికలు చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు చూసాం, గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అన్ని ఎన్నికలు చూసాం. చూసినప్పుడు తెలుస్తూ ఉంది కదా వారిపైన యాక్షన్ తీసుకుంటారో ఏం చేస్తారు. వాళ్ళు వైసీపీ సభ్యులు కాబట్టి వైసీపీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. సార్ ఆల్రెడీ స్టేట్మెంట్ వాళ్ళకి కోడ్ ఇస్తారు, ప్రతి వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదు అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు, చేశారు నిన్నే. అయితే అదంతా కూడా పార్టీలో సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయన డిసిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు.